వచ్చని పంట పొలాలలో నీళ్ళు ఎలా నిలబడ్డాయండి. ప్రతి దగ్గర ఇదే పరిస్థితిగా ఉంది. సోయా ఈల్డింగ్ చేతికి వచ్చిన పంట మొత్తం ఖరాబ్ అయిపోతుందండి. దేవుడు కూడా ఫార్మర్స్కి సపోర్ట్ ఎట్లా చేస్తాడో ఏమో అండి, అసలు అర్థం కాదు. పిచ్చి వర్షం అండి ఇదిగో, లాస్ట్ నుండి అసలు ఏం కనిపించట్లేదు మీకు. అసలు అప్పా పొలాలలో సోయా అనేది కుప్ప చేసి పెట్టారండి. ఇట్లా కొట్టుకుపోతున్నాయండి పొలం దగ్గర, మేము చూస్తున్నాము. ఇది ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్ర నుండి మేము బయటకు వస్తున్నాము, అక్కడనే ఇంత హెవీగా రెయిన్ ఉంది. మన తెలంగాణలో అయితే లేదు, నేను ఇంతమంది ఫోన్ చేసి కనుక్కున్నాను. చాలా హెవీ రెయిన్ ఉందండి, ఇది చాలా చాలా హెవీగా ఉంది. అక్కడ తుల్జాపూర్ సైడ్ లేదండి. మీరు ఎవరైనా ప్లాన్ చేస్తే, తుల్జాపూర్కి వచ్చే ప్లాన్ చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని రండి ప్లీజ్ అండి. కొంచెం చూసుకొని డ్రైవర్కి ఎక్స్పీరియన్స్ డ్రైవర్కి పెట్టుకుని రండి, ఎందుకంటే అంత బాగాలేదండి. రోడ్స్ కూడా చాలా చాలా హెవీగా, రోడ్స్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియో తుల్జాపూర్దే పెట్టబోతున్నానండి. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్లీజ్ అండి కొంచెం చూసి, ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఇది ఒకటే, ప్రతి ఒక్కరు కొంచెం చూసి రండి, ఎందుకంటే హెవీ రెయిన్స్ ఎప్పుడు పడుతున్నారో తెలియదు. నిన్న మేము వచ్చే ముందు అసలు ఏం రెయిన్ లేదు, ఏం లేదండి. ఇప్పుడు నేను బయలుదేరే ముందు కూడా ఏం లేదు, జస్ట్ ఇట్లా బయలుదేరి 40 కిలోమీటర్స్ దాటినో లేదు. చాలా 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 వర్షం అండి, చాలా అంటే చాలా వర్షం.